फ्रेंड्स वेलकम टू माय चैनल लव के ऋषि व्लॉग्स नेनु बगारा राइस एंड चिकन करी एला चेयालो चूपिस्तुन्नानु चूसेयंडि इक्कड फस्ट बौल पेट्टुकुन्नानु स्टव वेलिंचुकोनि इप्पुडु 2 टेबल स्पून्स आयिल वेसुकुन्नानु आयिल हीट अय्याक साजीरा अलागे चेक्का इलाची अलागे लवंगालो बिर्यानी आकु वेसुकुन्नानु तर्वाता आनियन वेसुकुंटुन्नानु आनियन वेगिंदि इप्पुडु ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు 3 పచ్చిమిర్చి తీసుకున్నాను చీల్చినవి అవి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అది నానబెట్టుకున్నాను హాఫ్ ఎన్ అవర్ ఇప్పుడు ఒకసారి వేసేసుకొని కలుపుకోవాలి మొత్తము ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను ఒకసారి వేసేసుకున్నాక వాటర్ ఒకసారి బాగా కలుపుకొని salt వేసుకుంటున్నాను 1.5 స్పూన్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసాను చూసారా ఉడుకుతుంది రైస్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లోజ్ చేయాలి చూసారా బగారా రైస్ దమ్కైతుంది అంతే చూడండి బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దాము ఎలా చేసుకోవాలో ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టమాటా తీసుకున్నాను అది వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టమాటా అనేది మగ్గాలి మెత్తగా మగ్గేంత వరకు ఉంచి కరివేపాకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను అది వేసుకొని కలుపుకుంటున్నాను తర్వాత మూత పెట్టేస్తున్నాను ఒక 5 మినిట్స్ చూసారా మూత తీస్తే ఇలా వాటర్ బయటికి వచ్చాయి చికెన్ నుంచి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను అలాగే 2.5 స్పూన్స్ salt తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా తగినంత
వేసుకొని అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు చికెన్ ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి. చూడండి చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు గ్రేవీ అనేది దగ్గర పడేదాకా ఉంచాలి. చూసారా గ్రేవీ అనేది దగ్గర పడింది. ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని అంతే. చూసారా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్ కేర్ రిషిక్ బ్లాగ్స్.